మిల్లెట్స్ హోటల్ ఇది మిల్లెట్స్ తో దోశలు ఇడ్లీ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో హోటల్ మనం వచ్చాం చూద్దాం టేస్ట్ చేద్దాం అనేసి సో నేను ఆర్డర్ ఇచ్చాను మిల్లెట్స్ ఆమ్లెట్ దోశ అన్నమాట పెద్ద ఏమిటో చేసింది ఇది అండుగోరలు ఎగ్ కదా రైట్ నెయ్యితో ఇది అండుకూరలతో తయారు చేసిన దోశ అన్నమాట ఇంట్లోకి వీళ్ళు ఈ ఉర్లగడ్డ ఇచ్చినారు పల్లెము ఎగ్ దోశ వేయించుకున్నాను నెయ్యితో ఎందుకంటే బయట నేను నూనెలు లైక్ చేయను అందుకే నెయ్యితోనే దోశ లైక్ చేస్తాను అందులో చట్నీ ఇచ్చినారు చూద్దాం టేస్ట్ చూద్దాం సో ఇది అండుకూరలతో ఎగ్ దోశ చూద్దాం మామూలు దోశ ఉండేట్టు ఉంది టేస్ట్ బాగుంది మెయిన్ దీంట్లో ఏంటంటే క్రిస్పీగా ఇట్లా బియ్యంతో వేసే దోశలు ఏ కలర్ వచ్చినాయి అదే కలర్ వచ్చినాయి క్రిస్పీగా సూపర్ ఇది మాత్రం టేస్ట్ ఎక్సలెంట్ ఉంది మీరు రావచ్చు తినొచ్చు ఇక్కడ అసలు ఈ బయట హోటల్స్లో మనం చెత్తా చెదారము అది తినేకంటే ఆరోగ్యానికి మంచిది మిల్లెట్స్తో చేసిండేది హై ఫైబర్ హెల్త్కి చాలా మంచి ఆహారం అన్నమాట ఓకే మీరు ట్రై చేయండి హోటల్కి వచ్చి రామ్నగర్లో ఉంది ఇది నేను అడ్రస్ అవన్నీ పెడతాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇప్పుడు మనం రామోహన్ రెడ్డి గారు ఉన్నారు హోటల్ యజమాని లక్ష్మీ నరసింహ మిల్లెట్ హోటల్ యజమాని అనమాట కనబడుతుంది కదా బోర్డు సో ఆయన అడుగుదాము ఇక్కడ మిల్లెట్స్ ఎన్ని రకాల మిల్లెట్స్ ఏమేమి వెరైటీస్ చేస్తారనేది రామోహన్ రెడ్డి గారిని అడుగుదాము సో ఆయన చెప్తాడనమాట మన మిల్లెట్స్ 5 రకాలు ఉంటాయండి దాంట్లో వచ్చి మనము టిఫిన్కి వచ్చి కొర్ర టిఫిన్ ఇడ్లీ పెట్టామనుకోండి పొంగల్ వచ్చి అండుకూర పోతుంది దోశ వచ్చి అరికి వస్తుంది సామ్ వచ్చి పూరి వస్తుందండి నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చి కొర్ర అన్నం ఉంటుంది కొర్ర టమాటో రైస్ చిత్రాన్నము మీకు ఏం కావాలంటే అవి ఉంటాయి నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి ఇడ్లీ దోశ మిల్లెట్స్తో ఉంటుంది చపాతి కూడా మీకు రాగి చపాతి ఉంటుంది ప్లస్ కొర్ర చపాతి ఉంటుంది మధ్యాహ్నం ఈవినింగ్ 2 పూట్ల నెక్స్ట్ ఇంకా మీకు ఏమంటే మేము మండే వచ్చి రాగి ఇడ్లీ ట్యూస్డే రాగి ఇడ్లీ ఉంటుంది బుధా బేస జొన్న ఇడ్లీ ఉంటుంది శుక్రాశని సద్ద ఇడ్లీ ఉంటుంది దీంతోపాటు డైలీ కొర్ర ఇడ్లీ అయితే దాంట్లో కంపల్సరీ ఉంటుంది మేము కరెక్ట్ కరోనా ముందు కొట్టామండి కరోనా ముందు వచ్చాం కాబట్టి వన్ పబ్లిసిటీ కావట్లేదు సో ఇప్పుడు జనాలు వస్తున్నారు తినేది ఇంకా అవగాహనకి దాన్ని ఇంకా ఇక్కడ ఏదో స్నాక్స్ అని పెట్టారు అవి కూడా దొరుకుతాయి ఏమేమి దొరుకుతాయి చెప్తారా ఇప్పుడు కొర్ర చెక్కలాలు చిక్కుతాయి కొర్ర పబ్బిలాలు చిక్కుతాయి ప్లస్ రాగి బూంది రాగి చెక్కలాలు దాంతోపాటు రాగి లడ్డు కొర్ర లడ్డు జొన్న లడ్డు ప్లస్ డ్రై ఫ్రూట్ లడ్డు నువ్వుల లడ్డు ఇవన్నీ ఏంటంటే తాటి బిల్లంతో స్పెషల్ చేశాం సో చూశారు కదా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రామోహన్ రెడ్డి గారు మన కరోనా ముందు వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ హోటల్ని మరి నిజంగా టేస్ట్ ఎక్సలెంట్ ఉంది నేను తిన్నాను అది అండుకూరలు అండుకూరలతో దోశ విత్ ఎగ్ నెయ్యితో నేను తిన్నాను సో చాలా టేస్ట్గా ఉంది అసలు మామూలు దోశ కంటే చాలా టేస్ట్ ఉంది ఇది చట్నీ కానీ అన్ని టేస్ట్ ఉంది సో వీళ్ళేంటంటే ఇప్పుడు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టి హోటల్ స్టార్ట్ చేశారు చాలామందికి తెలియదు అంటే మనము బయట ఇడ్లీ దోశలు ఇలాంటివి బయట తింటూ ఉంటాము నేనేమంటే షుగర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది తింటే షుగర్ కంట్రోల్ లేక వస్తుంది ఎందుకంటే పొద్దున్నే ఇడ్లీ కానీ దోశలు కానీ తినకూడదు షుగర్ పేషెంట్స్ సో కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇవి కార్బోహైడ్రేట్స్ ఫైబర్ హై ఫైబర్ ఫుడ్ ఇది రెండోది వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ తర్వాత కాంటిసిపేషన్ అంటే మలబద్ధకం ఉంటుంది చాలామందికి ఆ సమస్య బాగా ఇది తింటే హై ఫైబర్ ఫుడ్ తింటే 100% వాళ్ళు క్లియర్ అవుతుంది సో నిజంగా మరి రామ్నగర్లో మనకి మీకు చూస్తుండొచ్చు ఇక్కడ ఒక మసీదు ఉంది ఆ మసీదుకు దగ్గరలోనే ఉంది 54 సచివాలయం ఇక్కడ సచివాలయం కూడా కనబడుతుంది మీరు ఎప్పుడైనా కానీ వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత డిన్నర్ ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి మీకు చూశారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ మన లోకల్ ఎందుకంటే మన వాళ్ళకి మనము మంచి ఉద్దేశం స్టార్ట్ చేశాడు కాబట్టి మనం అందరము ఇక్కడ వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తాము